దేవుని పరిశుద్ధ నామని స్తోత్రంలో సత్యవంతి స్వరం వినిచున్న ప్రేక్షకులందరికీ శుభాభివందన తెలుపుతున్నాను మరి ఒక నూతన మాసము రెండవ శుక్రవారం పరిశుద్ధ సన్నిధిలో మనమందరూ కూడా కూర్చుండి ఉన్నాము దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది మీరందరూ దేవుని ఆత్మను పొందుకొని ఆయన అద్భుతాలు చూస్తూ ఆయన వాక్యం ద్వారా మీరు ప్రక్షాళనం చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నవి జరిగిన కొలది కొంతమంది ఈ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేస్తున్నారు మంది అయితే ఈ వాక్యం ద్వారా పట్టుబడుతున్నారో వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతున్నవో వారందరికి కూడా తప్పకుండా మీరు స్పాన్సర్ చేయాలని దేవుని పరిచర్య ఇంకా ముందుకు సాగాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఇది ఆగిపోకుండా సాగిపోవడానికి ఎంతో మంది అద్భుతాలు చూడాలి ఎంతోమంది ప్రభు నొప్పుకోవాలి నీ ప్రక్కకున్న వాడు వాడు పడిపోతున్నాడు జారిపోతున్నాడు నాశనానికి వెళ్తున్నాడు వారిని రక్షించే బిడ్డలుగా మరి మనం కూడా ఎందుకనగా యుద్ధానికి వెళ్లే వారింతనో వస్తువుల దగ్గర కావలుగా ఉన్నవాడి జీవితం కూడా అంతే అని వాక్యం సెలవిస్తుంది మీరందరూ వెనకండి ప్రోత్సహిస్తే తప్పకుండా మా కంటే కూడా అత్యధికమైన ప్రతిఫలం మీరు పొందుకుంటారని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను మా సంఘంలో భారతీయాన్ని ఉన్నది వాళ్ళ అమ్మ రూతమ్మ గుడివాడ నుంచి ఆమెకు నోన్ హైపర్టెన్సివ్ ఆమె బిపి ఎక్కువైపోయి నర్వ్స్ బ్రేక్ డౌన్ అయిపోయిందంట సడన్ గా ఆమె అన్కాన్షియస్ గా అయిపోయింది కోమాలోకి వెళ్ళిపోయింది స్కానింగ్ చేయిస్తే బ్రెయిన్ లో క్లాట్ ఉన్నదని డాక్టర్స్ చెప్పారు చెప్పిన తర్వాత అమ్మ ఇంకా ఏం హోప్స్ లేవు మేము తీసుకుని వెళ్ళమని డాక్టర్స్ చెప్పారంట హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చారు రైల్ స్టూబ్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పారన్నట్టు అయితే సహోదరు రాగానే నేను అడిగాను అడుగుతామే ఆమెకు చెప్పడానికి కూడా రావటం లేదు చాలా దుఃఖిస్తున్నది నా తల్లి చాలా విశ్వాసరాలు ఆమె ఎవరైనా ఏమన్నా అంటే కూడా ఆమె ఒప్పుకోదన్నట్టు ఓర్చుకోదు చిన్న చెడ్డ మాట అన్న కానీ ఓచుకోదు తప్పు మాట అన్న ఓర్చుకోదు అలాంటి విశ్వాసంలో నడిచిన నా తల్లి ఇప్పుడు ఇలాగ పడి ఉన్నదని చాలా బాధపడి చాలా ఏడ్చింది తర్వాత రెండోసారి ఆమె మళ్ళీ వాళ్ళ తల్లిని చూడడానికి వెళ్ళినప్పుడు సడన్గా మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ఆమె కొరకు ఎంతో మంచి విశ్వాసాన్ని ఆమె కొరకు ఎంతో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తే రెండవసారి గుడివాడకు వెళ్ళేసి వచ్చింది ఆ సహోదరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె సాక్ష్యం ఏం చెప్తుందని నేను చాలా భయపడ్డాను ఆమె ఏమంటుందంటే సడన్గా Yeah. Uh -huh. నా తల్లి లేచింది మూడు దినములు మాట్లాడింది ప్రతి ఒక్కరికి ఫోన్ చేసింది నా కాక లేచింది అన్నం పెట్టమన్నది పెద్ద మనవరాలకు గర్భఫలం లేదు అందరి పిల్లల్ని నేను చూశాను కానీ నీ పిల్లల్ని నేను చూడలేదని ఏడ్చిందంట ఇలాగ ప్రతి ఒక్కరితో మాట్లాడి మూడు దినంలో అయిన తర్వాత మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయింది ఇలాంటి అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి ఎక్కిన స్తోత్రంలో నా సహోదరు సంతోషంతో చెప్పింది దేవుడు తప్పకుండా నా తల్లిని బ్రతికిస్తాడని మీరందరు కూడా ఆ రూ తమ కొరకు ప్రార్థన చేయాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను మనకు డ్యూటీల దగ్గర కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పిల్లలు కు వెళ్తున్నారు చేసి వెళ్తున్నారు ర్యాగింగ్ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు యాక్సిడెంట్స్ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు యవనస్సులకు నిజమే మరణం కిటికీల ద్వారా వస్తున్నదని మనం నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా కొరకు ప్రార్థించాలి మా చెల్లెలు కొడుకు టైటస్ కూడా అనుకోకుండా అన్యాయంగా వాన్ని మరి డ్యూటీలో నుంచి సస్పెండ్ చేశారు అయితే మూడు దినములు మేము చాలా ఎడతెగని ప్రార్థనలు మేము చేశాము ఎప్పుడైతే ప్రార్థన చేశామో మూడవ దినము వాన్ని మీటింగ్ పిలిచి దినమంతా మీటింగ్లో పెట్టి వాని తప్పేం లేదని వానికి ఆ రెండు దినాల సస్పెన్షన్ కూడా చేయకుండా దాని డబ్బులు కూడా ఇచ్చారు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు తిరిగి వాన్ని డ్యూటీలో చేర్చుకున్న దేవుడు నిజమే దేవుడు ఇలాంటి అద్భుత కార్యం చేసినందుకు దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం మా సంఘంలో ఇప్పుడు వంద గంటల ప్రార్థనలు ఎడతెగని ప్రార్థనలు మీటింగ్లు ఉన్నవి మూడు పూటల వాక్యము అలాగే కంటిన్యూస్ గా రాత్రి పగలు ప్రార్థనలు కాబట్టి ఈ సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు సండే పదమూడు అంత వరకు కూడా ప్రార్థనలు జరుగుతున్నవి మీరందరూ కూడా మీ అవసరత తెలిపండి లేదా ఎవరైనా వచ్చి మీరు అందులో జాయిన్ కావచ్చు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఈ వంద గంటల ప్రార్థన మేము ఎప్పుడైతే మొదలు పెట్టాము మా సంఘము నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది నూరంతలుగా ఆశీర్వదించబడుతున్నది ఎంతో మందికి చాలా పేదవారు ఇప్పుడు వారి ఇల్లు చూస్తే చాలా పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు మేమెంతగా ప్రార్థన చేశాము ఆ ప్రార్థన ద్వారా దేవుడు కనికరించి దేవుడు వారికి ఎన్నో మేలు అనుగ్రహిస్తున్నాడు గొడ్రాండ గర్భ అనుగ్రహిస్తున్నాడు ఉద్యోగం లేని వీళ్ళ ఉద్యోగాలు దయచేస్తున్నాడు ఇలాగే ఎంతో మంది అస్వస్థగా కోమాలు ఉన్నవారు దేవుడు బ్రతికిస్తున్నాడు చనిపోయిన వారి దేవుడు లేపుతున్నాడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు మీరు కూడా ప్రార్థనలో మీరు రండి మీరు ఏకీభవించండి మీరు కూడా అద్భుతాలు చూడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను చూడండి ఈ దినవాక్యము యేసు క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో మనం నిలిచి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు గలితి వ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కు కొనకడని అందుకని ఇక్కడ పౌల్ గారు క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రంలో మనం స్థిరంగా నిలిచి మరలా దాస్యమనే కాడ క్రింద మనం చిక్కు కొనవద్దని సంఘానికి పరిశుద్ధ పౌలు గారు రాస్తున్నట్టు మనం చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు కూడా ఆది మానవుని ఆయన సృష్టించి ఏదైనా తోటలో ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యంలో ఉండాలని ఆయనను ఏదైనా తోటలో ఉంచాడు కాబట్టి మానవుడు స్వతంత్రంగా ఉండాలనే దేవుని ఉద్దేశము కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం పాపంలో పడిపోయి పాపం అనే కాడి క్రింద మానవుడు చిక్కుకొని తిరిగి పాపమే దేవుని క్రిందికి దించినట్టు మనం చూస్తున్నాం ఆ పాపమును నశింపజేయాలని పాపమును సంహరించాలని యేసుక్రీస్తు ప్రభుయే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు వచ్చి మనకున్న ఆ కాడు నుంచి తొలగించి మనకు స్వతంత్రత అనుగ్రహించాడు మనం మళ్ళీ దాస్యమనే కాడు క్రింద మనం వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ పాపం అనే సాతాను చెర నుండి ప్రభు మనల్ని విడిపించాడు తన స్వరత్ ఆయన మనల్ని కొనుక్కున్నాడు మళ్లీ పాపం అనే దాస్యం కింద పడిపోవద్దని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు విశాఖ గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ప్రభు ఒక యహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది దీనులకు స్వార్థమానం ప్రకటించడకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచటకును చెరలో నున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకును అని చదువుతున్నాం నలిగిన హృదయాన్ని దృఢపరచాలి అలాగే చెరలో ఉన్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి కలగజడానికి ప్రభువ ఆత్మ ఏ మీదకి వచ్చినట్టు మనం చూస్తున్నాం అలాగే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కార్యం జరిగిస్తున్నాడు ఆ ఆత్మ కూడా మనం పొందుకొని ఇక్కడ ఎవరైతే పాపం చెరలో ఉన్నారో వారందరి కూడా మనము విడుదల జరిగించాలని బంధకాలంలో ఉన్న వారికి విముక్తిని కలిగించాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఆదాము పాపం చేసి మానవులందరినీ పాపంలోకి నడిపించాడు కానీ సాతాను దాసులుగా మారిపోయాం కాని మానవులందరూ ఈ పాపమునకు సాతానుకు దాసులుగా మారిపోయిన ప్రభు అయిన కడపటి ఆ దాముగా వచ్చి ఆ శాతాను నశింపజేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడని నేను ప్రభు పేట మనీ చేస్తున్నాను అందుకని ఏలాగూ స్వతంత్రులుగా చేశాడు కల్వరి శిల్వలో ఆయన మరణించి ఆయన రక్తం ద్వారా మన పాపములు కడిగి మనల్ని పవిత్రపరిచినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి పాపం అనే చెర నుంచి విడుదల పొందిన తర్వాత తిరిగి పాపంలో చిక్కు ప్రభు మాట్లాడుతున్నాడు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చిన కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఏడల మీరు నిజముగా స్వతంత్రుల ఎందురని ప్రభు అయిన క్రీస్తు ఆయనను మన సొంత రక్షకు అంగీకరిస్తే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడని ప్రభు తన కనికరము నమ్మకత్వం బట్టి మన పాపంలో తన రక్తంతో కడిగి మన పాపంలో నుండి విడుదలను అలాగే స్వాతంత్రమును ఆయన దయచేస్తున్నాడని మనం నేర్చుకుంటున్నాం మనము ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రంలో స్థిరముగా నిలిచి ఉండాలని మళ్ళీ ప్రాచీన జీవితంలో పాపపు జీవితంలోనికి మనం వెళ్ళిపోవద్దని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకని ఈ స్వాతంత్ర్యం గురించి వ్యూహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ వచ్చిన చూస్తే ఆ సత్యాన్ని మనం గ్రహిస్తాం చూడండి అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుందని సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ని యేసు చెప్పిన ఈ స్వాతంత్రము దేవుడు మనకు బయలుపరచు సత్యములకు లోబడినప్పుడే మనం దాన్ని కాపాడుకుంటామని కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సామెతలు ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడవ చూస్తే సత్యమును అమ్మి వేయక దాన్ని కొనించుకోనని ప్రభు మాట్లాడుతున్నాడు జ్ఞానము ఉపదేశమును వివేకమును కొనించుకోవాలని జ్ఞానాన్ని కొనించుకుంటున్నాం కాలేజెస్ వెళితే లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వెళ్తే మనం ఎంతగా జ్ఞానమును మనం కొనుక్కుంటున్నాము కానీ దేవుని సత్యాన్ని మనం కొనుక్కోని ఇక్కడ చూస్తే బైబిల్ కూడా మరి మారిపోతుంది బైబిల్ ఉన్న వాక్యాలు చేంజ్ చేస్తున్నాడు ఇంగ్లీష్ కేజే దాంట్లో ఎన్నో వర్డ్స్ మరి చేంజ్ అయిపోయినాయి అని అక్కడ నాకు మెసేజ్ వచ్చింది సాధారణ బైబిల్స్ రాకంటే ముందే మనం ఈ బైబిల్స్ ను కొని పెట్టుకుందాం వాక్యాన్ని కొని ఉంచుకుందాం సత్యాన్ని అమ్మి వేయక కొని ఉంచుకోమని దేవుడే మనకు బయలుపరుస్తున్నాడు వరం గాను దాన్ని ఈవిగాను మనకు అనుగ్రహిస్తున్నాడు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం దేవుడు మనకు బయలుపరిచిన సత్యమును విలువనిచ్చి కొనం మనకి ఇష్టం లేని మనం ఏది కొనం కాబట్టి మనకు ఇష్టమైనది దాన్ని కొంటున్నాం ఎన్నో ఖర్చు పెట్టి మనం కొంటున్నాం కానీ ఇష్టంగా వాక్యాన్ని కొని మన దగ్గర ఉంచుకోమంటున్నాడు దాన్ని ఈవిగా వరంగా మనకు దేవుడు నిత్య జీవపు దేవుని వరము దాన్ని కొననవసరం అవసరం లేదు మనం రక్షించబడినప్పుడు నిత్య జీవం సమృద్ధిగాను ఉచితముగాను అనుగ్రహించబడను మరణించి దాని విలువను సిల్వలో చెల్లించినందున నిత్య జీవం కొరకు క్రయధనము మనం చెల్లింపనక్కర్లేదు నిత్య జీవం మనకు ఫ్రీగా వస్తుంది కానీ వాక్యం మాత్రం మన కొని ఉంచుకుంటే దేవుడు ఆ ఇవిని ఆ వరమును మనకి ఇస్తున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తే దేవుని సంఘంలో ప్రతిష్ట కలిగిన దేవుని సేవకులు ఈవిగా మనకు కనబడుతున్నారు ఏది వరము ఏది ఈవి అనగా నిజమే ప్రతి ష్ట కలిగిన సేవకులే సంఘంలో సేవకులుగా ఉన్నారని ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి మనం వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు అందుకని ప్రభు దగ్గర పరిసయడానికి ఎవరినసలు వచ్చేసి సద్బోధకుడు నిత్య జీవం నేను పొందడానికి ఏమి చేయాలి అని అన్నప్పుడు ఆయన వెళ్ళి మోసే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను అనుసరించమన్నప్పుడు ఆయన నేను అన్ని కూడా అనుసరించి నేను ఉన్నానన్నాడు ఏసు ఆయనను ప్రేమించి నీకొకటి కొద్దుగా ఉన్నది నీ వచ్చిన దాన్నంతా అమ్మి నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన ఎంతో వ్యసనపరచు వెళ్ళాడంట ఆయన చూడండి సత్యాన్ని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు నేనే జీవము నేనే మా నేనే సత్యమని ప్రభు తనంతా తానుగా యవనస్తునికి అగుపరుచుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇలాంటి నిత్య జీవనం మనం వచ్చి మన ముందు నిలబడి నీకు నిత్య కావాలా నీవు స్వస్థ పడ అని అన్నప్పుడు యువహాన్సు వార్త ఐదో అధ్యయంలో వాడు ముప్పై ఎనిమిది నుంచి పడిన వ్యక్తి దగ్గరకు వచ్చి నీవు స్వస్థపడ గోర్చున్నవా అన్నప్పుడు వాడు సాకులు చెబుతున్నాడు మనం కూడా అంటామేమో అందుకని నిత్య జీవం ప్రత్యక్ష పరచబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీకు ప్రత్యక్ష పరచబడినప్పుడు ఆ నిత్య జీవాన్ని పట్టుకోవాలని ఆయనను గట్టిగా పట్టుకుని ప్రభు ఇప్పుడు నా ఇద్దరు నుండి వెళ్ళిపోకని ఆయనను పట్టుకుంటే తప్పకుండా మనం నిత్య జీవం పొందుకుంటామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆ సత్యమే బయలుపరచబడ్డది దాని కొరకే విలువైన రక్తాన్ని చెందించాడు సిల్వలో మరణం పొందాడు నీ కొరకు నా కొరకు అవమానం పాలయ్యాడు నిన్ను రక్షించాలని ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మాదిరి మనం ఉండాలంటే మనము కూడా ఆయన వలె ఎంతో మందిని రక్షించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకని ఎవరైతే సత్యానికి లోబడకుండా లోక కార్యాలతో బంధింప ఉన్నట్లయితే నీ జీవితంలో అన్ని కార్యములకు బానిసగా నీవు మారిపోదు అని ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం సత్యానికి మనం లోబడ అన్ని కార్యాలకు కావున సత్యంలోనికి నడిపింపబడి లోబడి పిలుపును గ్రహించి స్వతంత్రులుగా మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు మరి రెండో కొరింతి మూడో అధ్యాయం పదిహేడు వచనం ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని చెప్పబడినది ప్రభువే ఆత్మ చూడండి ఆయన్నే ఆత్మ ఇక్కడ ప్రభు ఆత్మ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నారు ఆత్మ మనలో క్రియ చేసి దేవుని సన్నిధిలో స్వతంత్రులుగా కాపాడబై మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే పరిశుద్ధాత్మ క్రియకు మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనలో రెండంతలుగా క్రియ చేస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం రెండవ కొంత మూడు పద్దెనిమిదవ వచ్చిన చూస్తే మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుచున్న నేర్చుకుంటున్నాం పరిశుద్ధాత్మ వల్ల రూపాంత పరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అలాంటి అనుభవంలోకి రావాలని అలాంటి స్వాతంత్రంలోకి రావాలని అలాంటి సత్యాన్ని మనం అనుభవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకో పత్రిక మొదటి అధ్యయన మీరు వచనంలో చూస్తే అయితే స్వాతంత్ర్యం నుంచి సంపూర్ణమైన నియమంలో చూచి నిలకడగా ఉండువాడివడు వాడు విని మరుచువాడు కాక క్రియను చేయివాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని వ్రాయబడిను స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమం ఎవరైతే సంపూర్ణమైన నియమంలోకి వస్తున్నారు స్వాతంత్ర్యం మనం పొందుకుంటున్నాం స్వాతంత్రం పొందుకుంటే మనకు స్వేచ్ఛ కాదు మనకు స్వాతంత్రం కాదు లిబెర్టీ వచ్చిందని మనం ఇష్టమైన విచ్చలవిడిగా ఉండడం కాదు దానికి నియమాలున్నవి దానికి నిబంధనలు ఉన్నవి దానికి ఆజ్ఞలున్నవి ఆ ఆజ్ఞలో ఉండువాడే ఏం చేస్తున్నాడు దాన్ని విని మర్చివాడు కాక క్రియను చేయవాడ ఉండి తన క్రియలో ధన్యుడగన ఎవరైతే ఆ క్రియలు చేయవాడ ఉండి ఆ క్రియలో ధన్యుడు అవుతున్నాడు వానికి స్వాతంత్ర్యం ఇచ్చు సంపూర్ణ నియమం గుర్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం నియమం ఆజ్ఞ ఎక్కడ నుండి బయలుదేరుతున్నది అనగా ఏషియా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం చూస్తే సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలు వెలుస్తున్నది ఎరువుశల్యంలో నుండి దేవుని వాక్కు బయలు వెలుస్తున్నది సియోనులో నుండి ధర్మశాస్త్రము ఇక్కడ ఎరువుశల్యం నుండి దేవుని వాక్కు బయలుదేరుతున్నది ఆ నియమాలు అక్కడ నుంచి బయలుదేరుచున్నవి ఆ నియమాల ప్రకారం మనం నడుచుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఫిబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుశల్యంకును మనం వచ్చి ఉన్నామని అక్కడ చెప్పబడినది ఇది భూత కాలంలో రాబోయే కాలంలో అది జరుగుతుంది కానీ ఇప్పుడు వర్తమాన కాలంలో ఇక్కడ చూడండి సియోను ప్రతిష్ట గల దేవుని సేవకులతో మనకు కలిగిన అనుభవం సంఘంలో ప్రతిష్ట కలిగిన సేవకులు ఎక్కడైతున్నారు వారితో కలిగిన అనుభవం లే సీయోను కొండ నుండి వచ్చిన జీవం గల దేవుని వాక్కు ఏసయ్య వచ్చినప్పుడు పరలోక ఎరుశలం కూడా మొత్తము ఎత్తబడదని మనం నేర్చుకుంటున్నాం పరలోక ఎరుశ ఎందుకు ఎత్తబడుతుంది పరలోకం నుండి ఎరుశలేము మధ్యాకాశంలోకి వస్తుంది కానీ ఇక్కడ సంఘం కూడా పరలోకపు ఎరుశలెం లాగా మారితే అది ఎత్తబడదని ప్రభు మాట్లాడుతున్నాడు సంఘం ఏలాగో ఎత్తబడుతుంది అనగా నూతన ఎరుశల్యం గా మారినప్పుడే సంఘం ఎత్తబడుతుందని నూతన ఎరుశలేముగా మనం మారాలని ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తే ఎరుశలేముగా మారినప్పుడే మనం ఎత్తబడుతున్నామని ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయంలో చూస్తే ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ మరి చంద్రుని మీద నిలబడి పన్నెండు నక్షత్రము కిరీటంగా ధరించుకున్న ఆమె ఎత్తబడటం లేదు స్త్రీ అలాగే ఉన్నది ఆమె కనిన మగ శిశువు ఎత్తబడుతుంది చూడండి సంఘం ఎత్తబడదు కానీ నూతన నిరుశ్లేమైన ఆ సంఘమే ఎత్తబడుతుంది ఆ నూతన నిరుశ్ల్యమైన సంఘం ఏంటి అనగా మగ శిశువే ఎత్తబడుతుంది మనం నేర్చుకుంటున్నాం పరిపూర్ణ స్వాతంత్ర నియమం సంఘంలో ఇవ్వబడను దేవుడిచ్చిన స్వాతంత్రమును కాపాడుకుంటకు ఈ లోక బంధకంలో చిక్కుకొనకుండా పూర్ణ హృదయంతో వెంబడించుటకు అపోస్తల బోధలు సహవాసము మనకి ఇవ్వబడను మన జీవితంలో గూర్చిన దేవుని ఉద్దేశము అతి గొప్పది ఊహకందనది పాత నిబంధనలో స్వాతంత్ర్యం ఇచ్చే నియమంలో నిలబడక బంధకంలో చెక్కుకొనక సంసోను వలే మనం సంసోను గూర్చి చదువుకుంటున్నాం కాబట్టి మగ శిశువు ఎత్తబడుతున్నాడు స్త్రీ ఎత్తబడటం లేదు దీని గురించి మనం చదువుకుంటే సంసోను కూడా ఆయన ప్రతిష్ట కలిగిన వాడే ఆయన నియమ నిబంధనలో ఉన్నాడు ఆయన దేవునికి నాజీర్ చేయబడ్డాడు ఎప్పుడైతే ఆయన పొడవాటి వెంట్రుక ఉండదు నీ మహాబలం ఎక్కున్నది నా మహాబలం వెంట్రుకల్లో ఉన్నదని ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం ఈ వెంట్రుకలు అది ప్రతిష్ట గుర్తు ఆయన తల మీదకి మంగల్ కత్తి రాకూడదని మనోహ భార్యకు అనగా సంసోను తల్లికి దేవదూత కనబడి చెప్పాడు న్యాయపతులు పదహారో అధ్యాయము ఇరవై రెండో మనం చూస్తే అక్కడ సంసోను ఎంతో బలం కలిగినవాడు దేవునికి నాజురు చేయబడిన వాడు ఇరవై సంవత్సరంలో ఆయన ఫిలిస్తీన్లకు శత్రుగా ఉండి ఆయన ఇస్రాయల్లకు రక్షణ కలిగించిన అతను ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆయన ఏడు జడలు అల్లిన తర్వాత దలీల తొడ మీద పడుకున్నప్పుడు ఎప్పుడైతే మంగళకత్తి ఆ క్షౌరం చేయించాడో అప్పుడు ఆయన బలం వెడలిపోయింది బలం వెడలిపోయిన తర్వాత ఆయన ఎవరినైతే జయించాడో ఆ శత్రులకే ఈయన బందీగా అయిపోయాడు అందుకని మనం కూడా సంస్థను చూసి మనం నేర్చుకునేది ఏంటనగా న్యాయధిపతులు పదహారు ఇరవై ఒకటిలో అప్పుడే ఫిలిస్తీన్లో అతను పట్టుకొని అతని కన్నులను కూడా తీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతడు బందీ అయినట్టు మనం చూస్తున్నాం సంస్థను బయలుపరచబడిన నియమం చొప్పున జీవించనందున చెర ఖైదీగా మారిపోయాడు చూడండి మనకు కూడా ఎన్నో మనకు ఆర్డర్స్ ఉన్నాయి ఎన్నో మనకు లాస్ ఉన్నాయి ఎన్నో మనకు నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి పాత నిబంధనలు కృత నిబంధన అన్ని కూడా ఆజ్ఞలే ఉన్నాయి కాబట్టి ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకపోతే మనము కూడా చెరగా అయిపోతాం మేము సాతాన్ కు బందిగా అయిపోతాం మేము ఆ సాతాను ఆడ నుంచి దేవుడు మనల్ని విడిపించాడు తిరిగి సాతాను బంధకంలోకి వెళ్ళొద్దని సంసోన్ వాళ్ళే మనము నేర్చుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సంసోన్ కు జడలు ఆ ఏడు అన సంఖ్య మనం పొందవలసిన సంపూర్ణతను చూపిస్తున్నదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆయన శరీరేచ్చలకు ఐదుగా నా పోస్త పౌలు కూడా ఏమంటున్నాడు అంటే మొదటి కొరింతి తొమ్మిదో వద్యం ఇరవై చూస్తే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్డనైపోదు అని నా నేను నలగొట్టుకుంటున్నానని పరిశుద్ధ పౌలు గారు మాట్లాడుతున్నాడు చూస్తున్నాం నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను అంటున్నాడు కానీ ఇక్కడ శరీరేచ్ఛలకు ఆయన తన శరీరాన్ని అప్పగించుకోలేదు కానీ సంసోను శరీరేచ్ఛల కొరకు తనను తాను అప్పగించుకొని కృత్తని బంధంలో కత్తి తల మీదకి రాకూడదు ఇది కృత్తని బంధంలో మనం కాపాడుకోవలసిన ప్రతిష్టను చూపుతున్నది కత్తి ఈ వెంట ఈ తల అనగా అది ప్రతిష్టకు చూయిస్తున్నదని సంస్థను ఏడు జడలు ఏడు అనే సంఖ్య మనం పొందవలసిన సంపూర్ణతలు చూపిస్తున్నది కృత నిబంధనలో ఏసు యొక్క పరిపూర్ణత పొందుటకు మనము పిలువబడి ఉన్నాం మనం దేనికనగా నీవు ప్రతిష్ట పొంద యేసుక్రీస్తులో మన ప్రతిష్ట పొందడానికి మనం పిలువబడి ఉన్నామని అందుకే మనం ఆయన ఇచ్చిన స్వాతంత్రం కాపాడుకోవాలా ఆయనలో మనం స్థిరంగా నిలవాలని మనతో మాట్లాడుతున్నాడు పొడవైన వెంట్రుకలు దీర్ఘకాలపు ప్రతిష్టను సూచిస్తుంది అందుకని మొదటి కొన్ని పదహారు పదమూడులో దేవుని సన్నిధిలో చేసిన ప్రతిష్ట జీవితం కాపాడుకున్న వాళ్ళని పౌరుషం గల ఉండాలని ఎప్పుడైతే యేసు ప్రత్యక్షం అయినప్పుడు మనము మగ శిశువు మారాలని ఏసులో ఆయన రూపాంతరం ఎలాగ చెందాడు మనం కూడా యేసులో ఒక భాగంగా మారాలని ఎప్పుడైతే మనం ఒక భాగంగా మారుతున్నాము అప్పుడే మనం ఎత్తబడతామని నేర్చుకుంటున్నాం ఆ ఎత్తబడు అనగా మగ శిశువు మారడం అనగా అనగా జయ జీవితం మనం కాపాడుకోవాలి మనం సాతాను ఆడిగా సాతాను దాసులుగా మనం ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నింద అవమానము పరిహాసము మనకు వస్తున్నావు అనగా ఎప్పుడైతే మన కష్టం వస్తున్నావ్ నిందలు అవమానాలు వస్తున్నావు అప్పుడే చక్కగా నిలబడాలని మనం పడిపోకూడదని నింద రాజీ పడకుండా జయ మన ప్రతిష్ఠితలో ఏసుకొరకు స్థిరంగా నిలిచి దేవుడిచ్చిన స్వాతంత్రమును మనం కాపాడుకోవాలని రెండవ కొన్ని నాలుగు పద్దెనిమిదిలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరమ గీతము ఐదో వద్యం వచనం చూస్తే అక్కడ రాజు రాస్తున్నాడు నా తల మంచుకు తడిసిన నా వెంట్రులు రాత్రినుకు తడిసినవని నా తల మంచుకు తడిసిన తల అనగా శిరస్సు అయిన ప్రభు యేసు క్రీస్తు చూపుతున్నది మంచు అనగా ఉపదేశము బోధలు యేసు సంపూర్ణుడు ఉపదేశము బోధలతో నిండి ఉన్నాడు కావున యేసు నేనే మార్గమును సత్యమును జీవమును సెలవిచ్చాడు నేను తప్ప వేరే మార్గం లేదన్నాడు సత్యంకు లోబడినప్పుడు ఆయనను అనుభవింపగలమని సత్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడే మనం ఆయనను అనుభవింపగలమని ఇక్కడ చూడండి నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవని చినుకులు అనగా ప్రభు అయిన నుండి నుండి వెడలు ప్రకటనలు ఈ ప్రకటనలు అంటే ఏంటి నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవని వెంట్రుకలు అనగా ప్రతిష్ట గుర్తు రాత్రి అనగా కష్టంలో వచ్చినప్పుడు చినుకులు అనగా ఏసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రకటనలను ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆయన ఉపదేశము వేరు ఆయన వాక్యం వేరు ఈ ప్రకటనలు వేరు అంతా అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు మూడు వెడ్డింగ్ బాండ్స్ అని ఉంటుంది ప్రకటనలు అయిన తర్వాతనే మనం పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా తయారంతో సిద్ధమవుతున్నాం అవుతున్నాం అంత వరకు కూడా పెళ్లి చేయరు దైవజనుడు పెళ్లికి ఒప్పుకొడు ఈ ప్రకటనలు తప్పకుండా కావాలని అందుకని ఈ వాక్యం వేరు ఉపదేశాలు వేరు ప్రకటనలు వేరు నా వెంట్రుకలు రాత్రి కొని చినుకులకు తడిచిన అంటున్నాడు చినుకులు అనగా ఇది ప్రకటనలకు సాదృశ్యంగా ఉన్నది ప్రభు రాకడలు ఎత్తబడ్డకు మూలోపదేశంలో దేవుని వాక్యమును ప్రకటనలను పొందవాలని ఇక్కడ మనం నేర్చుకు దేవుని వాక్యంలో ప్రకటన లేని ఎడల క్రీస్తు పెండ్లి కుమార్తెగా మనం మారలేము ఉపదేశము బోధలు దేవుని వాక్యం ప్రకటనతో కూడా కలిసి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ చినుకులు రాత్రి కురియు రాత్రి అనగా మనం వెళ్ళి ఈ శ్రమల్లో మన పడిపోయినప్పుడు ఈ ప్రకటనలు రావని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం సమస్యలు వచ్చినప్పుడు ఈ భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు రాత్రి అనగా ఎవరికి మనం కనబడము ఎవరు కూడా మనల్ని ఆదరించరు ఎవరు కూడా మన దగ్గరికి రారు ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకునే లేరు మనము కొన్ని పరీక్షల ద్వారా వెళ్ళినప్పుడు ఇతరులు మనల్ని చూడలేరు మనల్ని గ్రహింపలేరు అదే మన రాత్రి ఇతరులు అపార్థం చేసుకుంటారు ఎవరు కూడా మనల్ని ప్రేమించరని ఎవరు కూడా మనల్ని చూడరని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఈ వేళలో వెంట్రుకలు కత్తిరించుకోకూడదు సంసోను అలాంటి పరిస్థితులు ఆయన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు కాబట్టి దేవుని నామానికి అవమానంగా ఆయన శత్రువుతో కూడా చనిపోయాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఎప్పుడైతే ఆ వెంట్రుకలు ఆయన కట్ చేసుకున్నాడో ఆయన ఆత్మలో నుండి ఆయన హృదయంలో నుండి ఆ ఆత్మ ఎగిరిపోయినట్టు మనం చూస్తున్నాం అప్పుడే ప్రతిష్టను బద్దలు చేయకూడదని రాత్రి అన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రతిష్టను బద్దలు చేయకూడదు అప్పుడే పైనుండి చినుకులు కొరియను శోధనలు పరీక్షల్లో ప్రతిష్టలు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కరికి వాక్యముల నుండి క్రొత్త ప్రకటనలు ఇస్తారని ఎప్పుడైతే నీకు సమస్యలు ఉన్నాయో అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు తన ప్రకటనలు ఇస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు స్వాతంత్రం ఇచ్చిన నియమంలో మనం నిలిచి ఉండి మనం ఎగిరిపోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు సంసోను ఏడు జడలు కలిగినప్పుడు ఎంతో బలం కలిగి శత్రువుతో యుద్ధం చేయగలిగాడు జడలు క్షౌరం చేసిన తర్వాత బలము ఆత్మలోండి తొలగిపోయిన తర్వాత ఎవరినైతే జయించారు వారికే ఖైదీగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం దేవుడు ఇచ్చిన స్వాతంత్రంలో నిలిచి ఉండాలని ప్రభువు కోరుకుంటే ఈయన తన స్వాతంత్రం పోగొట్టుకుని తన బలాన్ని పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం ఆ సత్యమునకు అనేక పోరాటంలో శ్రమలు వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎనిమిది ఇరవై ఒకటిలో సృష్టి యావత్తు దేవుని కుమార్ల మహిమ గల కొరకు ఎదురు చూస్తున్నది సృష్టి యావత్ ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తాడు చూస్తున్నాం సంపూర్ణ పరచబడిన సంఘము ఎత్తబడ్డ మహిమగల గల ఉన్నదని ఈ మహిమ గల పూర్ణ పరిశుద్ధతను పొందిన పెళ్లి కుమార్తెను పొందుకున్న ఇది మన నిరీక్షణ ఉన్నదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం యోహాను మూడు రెండులో ప్రిలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము కనుక ఏమవుదమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు గాని ఆయనను మనము చూస్తామని అంట ఆయన ఉన్నట్లు గాని ఎప్పుడు అనగా ఆ వేయన్ల పరిపాలన మనం చూస్తామని అంటే మనం సంపూర్ణత్వంలోకి రావాలి నీకు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు సంస్ అనవాలి నీ ప్రతిష్టను పోగొట్టుకోవద్దని నీ మహాబలం ఎక్కడ అంటే నీ రహస్యాలన్నీ కూడా నీ మర్మమంతా కూడా ఇతరులకు ఇస్తే వారితో మనం హేళనకు గురవుతాము శత్రువాని పట్టుకుంటాడు మనము బానిసలైపోతామని ఆత్మీయ జీవితంలో స్వాతంత్ర్యం లేకపోతే ఏది మనను చెరలోనికి తీసుకొని పోకూడదు దాస్యంలోనికి తీసుకొని పోవుటకు చోటివ్వకూడదు స్వాతంత్ర్యం నిచ్చు నియమము ప్రకారం జీవించి ప్రతిష్ఠిత జీవితం చేసినప్పుడే యేసు ప్రభుత్వ రాజ్యంలో మనం ఏలుబడి చేస్తామని ప్రభు మాట్లాడుతున్నాడు యేసుకు చెరఖైదులుగా ఉన్నప్పుడు మాత్రమే నిత్యంలో ఏలుబడి చేయగలము ఈ లోకంలో ఏ కార్యం చెర ఖైదులుగా ఉన్నట్లయితే దేవుని ఉద్దేశము వారిలో సంపూర్ణలుగా నెరవేర్చబడదని యేసుతో ఆయన రాజ్యంలో మనం ఏలుబడి చేయలేమని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం దేవుడు బయలు

మన పాపానికి అది నిష్కృతి కాలేదు నిజమే ఆయనను మనం పట్టుకొని నీ రక్తం నాకు కావాలని మన పాపం అడిగింది మన పాపమే ఆయనను ఈ లోకంలోకి దించింది నీ కొరకు నా కొరకు ఆయన ఆ శిల్వ మరణం పొంది ఆ పాపం నుండి మనల్ని విముక్తులను చేశారు ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను అడిగాడు తిరిగి పాపమనే ఆ దాసత్వంలో సాతాననే చెరలోకి మనం వెళ్లకుండా ప్రభు కాడిని మనం మోస్తూ ఇతరులకు మన స్వార్థ ప్రకటిస్తూ ఎంతో మందిని ఆయన యుద్ధకు మనం తీసుకొని వస్తే ఆయన సంతోషించి ఆయన దూతలతో వచ్చినప్పుడు మనల్ని సంపూర్ణత్వంలోకి నడిపిస్తాడు ఆయనతో మనల్ని తీసుకొని వెళ్తాడు అలాంటి భాగ్యం నీకు నాకు కావాలంటే టీవీ ముందున మరి బిడ్డలందరూ కూడా కూర్చుండి దేవుని మనం ధ్యానిస్తూ దేవుని మనం ఆరాధిస్తూ ఈ వాక్యం ద్వారా నిజమే నేను ఎక్కడ పడిపోయాను నేను ఎక్కడ జారిపోయాను నేను ఎక్కడ దేవునికి ఆయాసంగా అయిష్టంగా నేను జీవించాను అది తలంచుకొని దాని నుండి మనం తొలగిపోయి పరిశుద్ధ రక్తంలో కడుగుకొని పాపం లొప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడుక్కొని ఆయనను మనం సేవించే బిడ్డలుగా మరి ఉందాము దేవుడు ఈ వాక్యాన్ని గాక అందరం కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థించుకుందాం మా పరలోకపు తండ్రి తొమ్మిదవ మాసం రెండవ శుక్రవారం దినం అందరం కూడా టీవీ ముందుకు వచ్చాం మాకున్న ప్రాచీన స్వభావాన్ని తీసివేయమని మాకు స్వాతంత్ర్యం ఇచ్చారు ఆ స్వాతంత్రంలో నియమం ఇచ్చారు ఆజ్ఞలు ఇచ్చారు ఎలాగుండాలో మాకు నేర్పించారు ఏదైనా తోటలో ఆ పడిపోయినట్టు అందరం కూడా పడిపోయామయ్యా మా పాపమే మిమ్మల్ని పరలోకం నుండి ఎందుకు దించింది మాకు ప్రభా మీ రక్తం కావాలని మీ రక్తం ద్వారా ఆఖరికి ప్రభా మిమ్మల్ని వేసే వరకు మేము విడవలేదయ్యా మా కొరకు దేవాది దేవుడు అయినా మీరు సిలవ వేయబడ్డారు మీ ఆ సిలవలో ఉన్న రక్తంతో మమ్మల్ని కడిగారు సాతాను చెరువు నుంచి మమ్మల్ని విడిపించారు తిరిగి మా చెరలోనికి వెళ్లకుండా ఆ ఖైదర్గా వెళ్లకుండా మీరే మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను స్వాతంత్ర మమ్మల్ని నిలిచి ఉండడానికి మీ సహాయం మాకు కావాలి మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు వందనాలు స్వాతంత్రం ఈ ఈవిని మాకు ఇచ్చారు దాన్ని కాపాడుకునే భాగ్యం మాకు దయచేయండి దయచండి కూడా దూరపరిచి ప్రతి ఒక్కరు కూడా చెర నుంచి విడిపించి అందరిలో మీ విశ్వాసం దయచేసి మీ స్వాతంత్ర్యం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్ముకొని ఎత్తబడే గుంపుగా ఉండడానికి సహాయం దయచేమని రెండవ రాకడ్ లో మేమందరూ కూడా ఎగిరిపోయే బిడ్డలుగా మిమ్మల్ని వాడుకోమని నా ప్రార్థన పరిశుద్ధాలు చేసుకుని ప్రతిఫలం దాయించమని ఏసుక్రీస్ అతి పరిశుద్ధ నామలు అడిగి వేడుకొంచుతున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గంటల ప్రార్థన పండుగలు రెండు వేల పదిహేనవ సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదవ తారీఖు ఉదయం నుండి పదమూడవ తారీఖు మధ్యాహ్నం వరకు నిర్వహించబడుతూ ఉన్నాయి స్థలము బెతస్త ప్రార్థనా మందిరము శ్రీకృష్ణనగర్ నగర్ ప్రసంగికులు పాస్టర్ డి జోబ్ గారు ఓటల్ మినిస్ట్రీస్ విశాఖపట్నం ప్రేమతో ఆహ్వానించి పాస్టర్ వినయ్ కుమార్ గారు మరియు బెతస్త ప్రార్థనా మందిర సంఘ సభ్యులు అందరూ విచ్చేసి పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందండి ఉమెన్స్ సండే సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖున ఓల్డ్ సఫిల్ కూడా డిఏవి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి పీటర్ చర్చ్లో నిర్వహించబడుతూ ఉన్నది యొక్క సండేలో ముఖ్య ప్రాసంగికులుగా డాక్టర్ జయశీల గారు సత్యవంతుని స్వరం టీవీ వర్తమానికులు ఉన్నారు ప్రేమతో ఆహ్వానించువారు కిరీట రాపోల్ గారు మరియు పాస్టర్ పీటర్ చార్ల్స్ బాబు అందరూ పాల్గొనండి దేవుని ఆశీర్వాదములు పొందండి వంద గంటల ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొనాలి అలాగే వంద గంటల ప్రార్థనల కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి అవి సక్సెస్ఫుల్ గా జరగాలని వైజాగ్ నుంచి దైవ వస్తున్నాడు ఆయన కూడా ఉపవాసంతో వస్తున్నాడు తప్పకుండా మీరందరూ ప్రార్థించి అవన్నీ కూడా జయప్రంగా జరగడానికి మీరందరూ ప్రార్థించాలని కోరుతూ నేను ప్రభుపేట ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలు పొందారని నమ్ముతున్నాము ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఇతిపత్తి ప్రార్థించండి మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మాకు సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము పాష ఎం వినయ్ కుమార్ బతసా మినిస్ట్రీస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై ఏ బై త్రీ నాట్ ఫోర్ శ్రీ కృష్ణా నగర్ యూసఫ్ కూడా హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఫోర్టీ ఫైవ్ మన నంబర్